దోమలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఈ పచ్చదనానికి దోమలు లోనికి రాకూడదు వస్తే మన రక్తం పీర్చేస్తామే కాకుండా ఈ దోమల వల్ల చాలా శబ్బర కూడా ఉంది అందుకని చెప్పేసి ఈ బయటికి వెళ్ళి మనమే తెలుసుంటే తెచ్చుకోవచ్చు ఇది మెస్సో చాలా మెత్తగా బాగుంటుంది సున్నితంగా కిటికీకి వచ్చేసి మాకు సొంత పని మూలాన్ని మేమే వెళ్ళి తెచ్చుకున్నాము తెచ్చుకొని ఈ రౌండ్గా అంటించేది కూడా అది బెల్ట్లాగా ఉంటుంది అన్నమాట అది తెచ్చి మా ఇంట్లోనే పని వాళ్ళు ఉన్నాం వాళ్ళని మా కోళ్ళ కుట్టేస్తుంది అదే బయట కుట్టాలంటే 100 ఎంత తీసుకుంటారు అది కానీ చాలా సేఫ్టీ అన్నమాట తెచ్చి నిన్న అవి అవన్నీ కూడా అలాగా కుట్టి అంటే మనకు కావాల్సినప్పుడు అవి మళ్ళీ మనం తీసేసుకొని జాడి చేసుకోవచ్చంట అంటే నేను బయట అలాగ అమ్ముతారు అనుకున్నాను కాదు అని చెప్పేసింది ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఓసారి రెండుసార్లు వాళ్ళు కిటికీలకి వేసింది అప్పుడు మనం కిటికీ తలుపులు తీసేసుకున్నా కానీ దోమలు రాదు గాలి ఒకటే వస్తుంది చూసారు ఎంత సేఫ్టీగా మనకి లేకపోతే దోమలు కుట్టి చాలా ఇబ్బంది పడిపోతున్నాం కుట్టకూడదు కుట్టు కూడా ఇబ్బంది అందుకే షుగర్ ఉన్న వాళ్ళకి తీపికి కొడుతుంటే ఇంకా ఎక్కువైపోయి తేలికంటే ఎక్కువ బాధ వచ్చేస్తుంది అయ్యేం దోమలు మరి మనిషి రక్తానికి అలవాటు పడిపోయి మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి చూసారు చాలా సింపుల్గా కుట్టి పెట్టింది పాపం థ్యాంక్స్ చెప్పండి మీరంతా చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎవరన్నా అవసరమైతే మాకు ఫోన్ చేస్తే మా కామెంట్లో పెట్టే కానీ మేము ఇక్కడ ఎక్కడన్నా అయితే కుట్టి పెడతాం ఏమ్మా అది చూసారా ఈ కిటికీకి వచ్చి మొత్తం మీద మేమంతా సొంత పనికి తెచ్చుకున్నాము అలానే మాకు 200 అయితే అయ్యింది కుట్ట పాప ఫ్రీగానే కుట్టింది మరి మీకు కనీసం ఊరుకుని కుట్టరు కాబట్టి ఒక 50-60 తీసుకుంటారు చక్కగా అయ్యింది మీరు ట్రై చేయండి